హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకతో నాగ్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ చివరిదైన మూడో టెస్ట్ లో కూడా డబుల్ సెంచరీ సాధించాడు. ఫిరోజ్ షా కోట్లా వేదికగా లంకతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 238 బంతుల్లో 24లతో డబుల్ సెంచరీని సాధించాడు కోహ్లీ. దీంతో వరుసగా రెండో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా అరుదైన మైలురాయిని సైతం అందుకున్నాడు. ఇక కోహ్లీకి టెస్టుల్లో ఇది 6 డబుల్ సెంచరీ కాగా, ఈ సిరీస్ లో వరుసగా 2వది. తద్వారా 6 డబుల్ సెంచరీలు సాధించిన భారత దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు. అలాగే కెప్టెన్ గా 6 డబుల్ సెంచరీలు చేసిన కోహ్లీ వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాను అధిగమించాడు. అంతేకాదు, 3 టెస్టుల సిరీస్ 3 మ్యాచ్ల్లోనూ సెంచరీలు సాధించిన తొలి అంతర్జాతీయ కెప్టెన్ గా కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో కోల్కతా వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో సెంచరీ చేయగా రెండో టెస్ట్ లో 213 పరుగులు చేశాడు. మూడో టెస్ట్ లో 243 పరుగులు చేశాడు. కాగా సొంత గడ్డ ఢిల్లీలో కోహ్లీకి ఇదే తొలి డబుల్ సెంచరీ. ఢిల్లీ టెస్ట్ లో కోహ్లీ సెంచరీ చేయడానికి తీసుకున్న బంతులు 110. టెస్టుల్లో కోహ్లీకి ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. ఇక ఈ ఏడాది శ్రీలంకపై కోహ్లీ చేసిన సెంచరీల సంఖ్య 6. 4 టెస్టుల్లో, 2 వన్డేల్లో సాధించాడు. ఒక ఏడాదిలో ఒకే జట్టుపై అత్యధిక శతకాలు సాధించిన డెస్మండ్స్ హ్యాన్స్, ఇంకా సచిన్ లను సైతం కోహ్లీ సమన్ చేశాడు. టెస్టుల్లో కోహ్లీ చేసిన సెంచరీల సంఖ్య 20. అత్యంత వేగంగా 20 సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్లలో కోహ్లీది 5వ స్థానం. ఇక ఢిల్లీ టెస్ట్ లో కోహ్లీ విజయ్ల 3వ వికెట్ భాగస్వామి 238 పరుగులు. లంకపై ఏ వికెట్ కైనా భారత్ కు ఇదే అత్యుత్తమం. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యంత పిన్న వయసులో 5000 పరుగుల మైలురాయిని అందుకున్న భారత బ్యాట్స్మెన్ కోహ్లీనే. సచిన్ 25 ఏళ్లకు ఈ ఘనత సాధించగా కోహ్లీకి ఇప్పుడు 29 ఏళ్లు. ఇక ప్రపంచ క్రికెట్ లో ఒకే సీజన్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్లలో కోహ్లీ 2వ స్థానానికి చేరుకున్నాడు. ఈ సీజన్ లో కోహ్లీకి ఇది 11వ సెంచరీ. సచిన్ 12 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లీ అంతర్జాతీయ టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన తర్వాత అతడి కంటే ఎక్కువ సెంచరీలు చేసింది ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.